ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ప్రకటించడం జిల్లా తెలుగుదేశం పార్టీలో కలకలం రేపింది. తాజాగా ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ప్రతిస్పందించడం సంచలనమయ్యింది. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం ఆశ్చర్యమేసిందని అన్నారు. లోకేష్ ప్రకటనపై వ్యాఖ్యానిస్తూ, ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై సీఎం తుది నిర్ణయం తీసుకున్నాక స్పందిస్తానన్నారు. మంత్రి నారా లోకేష్ను ఎస్వి మోహన్ రెడ్డి హిప్నటైజ్ చేశాడని అనుకుంటున్నానని అన్నారు. దాంతో ఎస్వి మోహన్ రెడ్డి స్పందించారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై మంత్రి నారా లోకేష్ ప్రకటనే ఫైనల్ అని ఆయన తెలిపారు. పరిస్థితులను బట్టి మంత్రి నారా లోకేష్ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారని అంటూనే, ఎంపీ టీజీ వెంకటేష్ టీజీ భరత్లతో ఎలాంటి విభేదాలు లేవు, వారితో కలిసి పనిచేస్తానని అన్నారు. ఇద్దరి వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలను జిల్లా పార్టీ వర్గాలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ కాదు, ముఖ్యమంత్రి కాదు, వచ్చింది అక్కడ ప్రభుత్వ ఫంక్షన్కి. అక్కడ ఎమ్మెల్యేగా అలాగే ఎంపీగా వ్యక్తులని అనౌన్స్ చేయటం నిజంగా నాకు అంతుపట్టడం లేదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా మిడ్ నైట్ అంటే పొద్దున బీ ఫామ్ ఇచ్చే సమయాన మిడ్ నైట్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. చాలా మంది చంద్రబాబు గారు కూడా చాలా మార్లు అందరికీ చెప్పారు, సర్వే చేసే ముందుకు పోతామని. నన్ను కూడా అడిగారు చంద్రబాబు గారు, మీకు రాజ్యసభగా ఇచ్చాను, రాజ్యసభ రాజీనామా చేస్తానండి, యంగ్స్టర్స్ రావాలంటున్నారు పార్టీస్, వాళ్ళకి ఇస్తాం లేదు కూడా నేను చెప్పండి, దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి. మరి ఆయన ఎందుకు ఆ విధంగా స్పందించడం నాకు తెలియదు. ఆయన మోహన్ రెడ్డి గారు ఏమైనా హిప్టనైజ్ చేశాడమో లోకేష్ గారు, నాకు మా మోహన్ రెడ్డి ఏమైనా చేయగలరు, ఏమైనా హిప్టనైజ్ చేసి ప్రభుత్వ ఫంక్షన్లో ప్లాట్ఫామ్ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎంపీ వీళ్ళకు ఓట్లు వేయండి అని అడగటం నాకు నిజంగా ఇప్పటికీ నాకు అందుపట్టడం లేదు. లోకేష్ గారు కూడా అట్లా మాట్లాడు ఏమన్నా డెఫినెట్గా మా మోహనుడు హిప్టనైజ్ చేసింటాడు కాబట్టి అట్లా మాట్లాడేట అనుకున్నాను. నా స్వంతన ఏమేమి అడుగుతున్నారు, నా స్వంతన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంటు ముఖ్యమంత్రి గారు వారు స్పందించి వారు చెప్పినప్పుడు వారు ఏం చెప్తారు, వారు చెప్పినా విన్నాక నా స్వంతం ఇప్పుడు ఓన్లీ ఎందుకు జరిగిందో నాకు అర్థం కాలేక మీరు అడుగుతున్న సమస్యకు సబ్జెక్ట్ కూడా నేను ఇంతే చెప్పగలుగుతాను. నాకు అవగాహన లేదు ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తారు ఇలాంటివి అని నాకు ఇంతవరకు అవగాహన రావటం లేదు. ప్రభుత్వ ఫంక్షన్లో ఒక ఎమ్మెల్యేని ఎంపీ వీళ్ళ అభ్యర్థులని వీళ్ళకు ఓట్లు వేయండి అనడం నిజంగా నాకు అద్భుతంగానే కనపడుతుంది. లోకేష్ బాబు గారు ఇక్కడ అభ్యర్థులను ప్రకటించడం సంతోషకరం, కానీ 23వ తేదీ మేము జిల్లా రివ్యూ మీటింగ్ ఉన్నప్పుడు వెంకటేష్ గారు కే కృష్ణమూర్తి గారు అందరు ఉన్నప్పుడే కే టీజీ వెంకటేష్ గారికి పార్లమెంట్ అంతా చూసుకోవాలని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈరోజు ఆ రోజు కొంతవరకు క్లారిటీ ఇచ్చినారు. ఏది ఏమైనా ముందు అభ్యర్థిని ప్రకటించుకుంటూ పోవడం అనేది లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. నా ఎమ్మెల్యేలో జయనాగేశ్వర రెడ్డి గారిని కూడా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇది పార్టీకి ముందు పనిచేసుకునేదానికి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేదానికి పనిచేస్తూ ఉన్నారు. ఇది టీజీ వెంకటేష్ గారికి రాజ్యసభ ఇచ్చినప్పుడే ఎమ్మెల్యే టికెట్ నాకు కాంట్రవర్సీ ఉండకూడదనే టీజీ వెంకటేష్ గారికి రాజ్యసభ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మొదటి నుంచి అనుకునేదే. ఇది 4 వాల్స్ మధ్యన సీఎం గారు చెప్పారు, లోకేష్ గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పినారు, దీంట్లో వేరే తేడా ఏం లేదు. మా టీజీ వెంకటేష్ గారు మేము కూడా మొదటి నుంచి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉన్నాము. ఆయన టీజీ వెంకటేష్ గారు సీనియర్ లీడర్, నాకు ఆయన అనుభవం ఉంది, ఆయన అనుభవాన్ని తీసుకుంటాము, ఆయన సలహాలు ఆయన డైరెక్షన్ తీసుకొని ఆయన డైరెక్షన్లో పోయి రేపు ఎలక్షన్లో కూడా టీజీ వెంకటేష్ గారి సలహా డైరెక్షన్లో చేస్తాం. టీజీ భరత్ కూడా నాకు మంచి మిత్రుడు, రేపు కలిసి పనిచేసుకుంటాం. మా కుటుంబాల మధ్యన ఎటువంటిది లేదు, మేమంతా ఒకటే. మీరు అపోహ